పెళ్లైన హిందూ మహిళలు మంగళసూత్రం ధరించడం సాంప్రదాయంగా వస్తుంది. ప్రతి ఒక్కరూ తమ తాహతును బట్టి తులమో 5 తులాలో మరీ డబ్బులు ఎక్కువగా ఉంటే 10 తులాల బంగారు మంగళసూత్రాన్ని చేయించుకుని మెడలో వేసుకుంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు ఏకంగా 1 కేజీ బంగారంతో తయారు చేయించిన మంగళసూత్రాన్ని కానుకగా ఇచ్చాడు. దాంతో ఆ మహిళ మెడలో ధరించి వీడియో తీసుకోగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయంపై విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం తెలిసి నోరెళ్లబెట్టారు. మహారాష్ట్రలోని భివాండీకి చెందిన బాలా అనే వ్యక్తి తన భార్యకు 1 కేజీ బంగారంతో తయారు చేసిన మంగళసూత్రాన్ని కానుకగా ఇచ్చాడు. మోకాళ్ళ వరకు పొడవున్న ఆ బంగారు మంగళసూత్రాన్ని ధరించి ఆమె భర్తతో కలిసి ఫోటోలు వీడియోలు తీసుకుంది. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. దీంతో పోలీసులు బాలాను స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అతడు చెప్పిన విషయం విని అంతా షాక్ అయ్యారు. తన భార్యకు కానుకగా ఇచ్చిన మంగళసూత్రం గిల్టుదని దాన్ని ఓ బంగారు షాప్ నుండి 38,000 రూపాయలకు కొన్నట్లు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. బంగారు షాపు నిర్వాహకులను విచారించగా వారు కూడా అదే చెప్పడంతో పోలీసులు బాలాను విడిచిపెట్టారు. 1 కేజీ బంగారు తాళి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అధికంగా బంగారాన్ని కలిగి ఉండడం, దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం అంటే దొంగలకు వెల్కమ్ చెప్పడమే. అందుకే బాలాను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించాం. అది నకిలీ బంగారమని చెప్పాడు. సదరు షాపులో ఎంక్వైరీ చేయగా అది ఫేక్ అని తేలింది అని పోలీసులు తెలిపారు.